బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్కు తీరాల్లోని ఆనుకొని ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుంది. అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరో 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై ఉంటుందని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు నిన్న తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి భారీ వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 9.12 సెంటీమీటర్ల వర్షం పడింది. భద్రాచలం, జూలూరుపాడ్, చంద్రగొండ, కొత్తగూడెం, అశ్వాపురం భారీ వర్షం పడింది. కుమరంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారంలోనే వచ్చినా ఆశించినంతగా వర్షాలు కురవలేదు. ఈ ఏడాది జూన్ ముగిసేటప్పటికీ 159 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.